ముంబైలో తౌక్తై తుఫాను ప్రభావం విమాన ప్రయాణికులపై చూపించింది. భీకర వర్షానికి ముంబై విమానాశ్రయం బందైపోయింది. ముంబై నుంచి వెళ్ళి రావాల్సిన విమాన సర్వీసులన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ముంబై నుంచి రాయ్పూర్ మీదుగా విశాఖకు వచ్చి తిరిగి ముంబై వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతి ఇవ్వలేదు. విశాఖకు సోమవారం మధ్యాహ్నం 1 గంటకు చేరుకున్న విమానం తిరిగి 1 గంటన్నరకు బయలుదేరాల్సి ఉంది. 34 మంది ప్రయాణికులు విమానంలో ముంబైకు సిద్ధమయ్యారు. ముంబైలో తౌక్తై తుఫాను వరద కారణంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతి ఇవ్వకపోవడంతో వీరిని దించేశారు. సాయంత్రం 6 గంటల వరకు విశాఖలో ఈ ప్రయాణికులు నిరీక్షించారు. రాయ్పూర్ నుంచి ముంబై వెళ్లాల్సిన ప్రయాణికులు 21 మంది ఉండగా విశాఖ నుంచి ముంబై వెళ్లాల్సిన వారు 13 మంది ఉన్నారు. వీరిలో 8 మంది విశాఖ వాసులు కాగా మిగతా ప్రయాణికులను విశాఖలో ఓ హోటల్లో బస చేయడానికి తరలించారు. పరిస్థితులను బట్టి మంగళవారం వీరిని ముంబైకి తరలిస్తామని ఎయిర్ ఇండియా వర్గాలు తెలిపాయి.